హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు 9 టీవీ ఛానల్ బ్యూటీ టిప్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం మీ అందరికీ నచ్చింది, మీ అందరికీ ఎంతో ఇంట్రెస్ట్ చూపించే పాయింట్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. మరి టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు టాపిక్ ఏంటంటే హెయిర్. జుట్టుని ఇష్టపడని వాళ్ళంటూ ఎవరుంటారండి? అందరూ హెయిర్ని చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అందరికీ పొడవాటి హెయిర్ కావాలని కోరుకుంటారు. ఒత్తైన నల్లటి నిగనిగలాడే జుట్టు కావాలని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో దానికోసం చాలామంది చాలా ప్రయత్నిస్తూనే ఉంటారు. కొంతమంది వాళ్ళ యాక్టివిటీస్లో పడిపోయి, జాబ్లో పడిపోయి, టైం లేక జుట్టును నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు చాలామందికి బుర్ర పలచబడిపోవటం, చాలామందికి జుట్టు అధికంగా ఊడిపోవటం, జుట్టులో నుంచి తేమ అనేది పోయి బరకబారిపోవటం, డ్రైగా అయిపోవటం, హెయిర్ ఎక్కువ లాస్ అవుతూ ఉండటం, బుర్ర పలచబడిపోవటం, ఇట్లా ఎన్నో సమస్యలను ఫేస్ చేస్తూ ఉంటారు. హెయిర్కి సంబంధించి మీరు ఇన్ని సమస్యలను ఫేస్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న చిట్కాలు, ఇంట్లోనే ఎంతో మంచి మంచి చిట్కాలు వాడుతూ మీరు మీ జుట్టుని ఎంతో అందంగా, కాంతివంతంగా మీరు తీర్చిదిద్దుకోవచ్చు. మరి అటువంటి ప్యాక్స్ ఇంట్లోనే ఇంట్లో దొరికేవి అంటే మీరు ఇంకా ఆనందంగా, హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. సో ఇంట్లో దొరికే చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్తో మీరు మీ జుట్టుని ఎంతో నల్లగా, ఒత్తుగా, కాంతివంతంగా చూసుకోవచ్చు. అలాంటి వాటిల్లో మీకు ఒక చిన్న చిట్కా ఏంటి అనుకుంటే, మీరు మీ జుట్టుని మీరు పార్టీస్కి వెళ్ళేటప్పుడు కానీ, బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఎంతో నల్లగా నిగనిగలాడుతూ, కొంచెం కండిషన్ పెట్టినట్టుగా స్ట్రైట్గా మీరు చూడాలి అనుకుంటున్నట్లయితే, మీ హెయిర్ని మీరు రేపు పార్టీ ఉందనగా ఈరోజు రాత్రి జుట్టుకి చాలా ఒత్తుగా, ఎక్కువగా, మరింత నూనె కొంచెం జుట్టుకి అలా అప్లై చేసేయండి. అప్లై చేసేటప్పుడు కూడా ఎప్పుడు కూడా నూనెని ఒక బౌల్లోకి తీసుకొని దాన్ని లైట్గా హీట్ చేసి ఆ ఆయిల్లో కొంచెం కాటన్ రోల్ తీసుకుని కాటన్తో ముంచి మీ జుట్టులో ప్రతి పాయని పక్కకి తీసి, ఒక్కొక్క పాయకి తీసి ప్రతి రూట్కి ఆ ఆయిల్ని అలా అప్లై చేసుకుంటూ వెళ్ళండి. అలా మీరు గనక 3 మంత్స్ 4 మంత్స్ చేసినట్లయితే మీకు మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అనేది ఉంటుంది. అంతేకాకుండా మీరు మరుసటి రోజు ప్రోగ్రామ్ ఏదైతే పెట్టుకున్నారో దానికి మీ జుట్టు నల్లగా నిగనిగలాడుతూ ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు దీని తర్వాత చేయాల్సిన ప్రోగ్రామ్ ఏంటి అనుకుంటే, మీరు ఇలా ఎప్పుడైతే ఆయిల్ని మీరు రూట్కి రూట్ బై రూట్ అప్లై చేశారో, అలా అప్లై చేసిన తర్వాత ఆ నైట్ అంతా కూడా హెయిర్కే ఉంచేయాలి ఆయిల్ని. వెంటనే 1 అవర్లో హెడ్ బాత్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మినిమం 24 అవర్స్ అన్న ఆ ఆయిల్ మీ హెడ్ మీద ఉండాలి. సో 24 అవర్స్ ఎప్పుడైతే ఆయిల్ మీ హెడ్ మీద ఉంటుందో మరుసటి రోజు పొద్దున్నే లేచి హ్యాపీగా హెడ్ బాత్ చేసేయండి. వేడి నీళ్లతో ఎప్పుడు హెడ్ బాత్ చేయకూడదు. వేడివేడి నీళ్లతో హెడ్ బాత్ చేయటం వల్ల మీ కుదుళ్ళు నానిపోయి ఊడిపోతాయి, జుట్టు పలచబడిపోతుంది, హెయిర్ లాస్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ కూడా తలస్నానం అనేది గోరువెచ్చని నీటితో మాత్రమే చేయాలి, లేదా చల్లటి నీళ్లతో చేయాలి. మరీ ఐస్ వాటర్తో కూడా మీరు హెడ్ బాత్ అనేది చేయకూడదు అనమాట. దీనివల్ల హెయిర్ లాస్ అనేది ఎక్కువగా అవుతుంది. సో ఎప్పుడైనా సరే మీరు ముందు రోజు ప్రోగ్రామ్ పెట్టుకుంటే ఆ ముందు రోజు రాత్రి మీరు హ్యాపీగా హెయిర్కి ఆయిల్ని అప్లై చేసేసి ఆ ఆయిల్ 24 అవర్స్ మీ హెయిర్ మీద ఉండేటట్టు చూసుకోండి. మరుసటి రోజు మార్నింగ్ చక్కగా మీకు నచ్చిన షాంపూ ఏదైనా సరే, కెమికల్ బేస్ లేనిది, ఒక మంచి షాంపూని అప్లై చేసి చక్కగా దాన్ని ఒక 2 మినిట్స్ ఉండనిచ్చి రుద్ది ప్రతి రూట్కి తగిలేటట్టు మీ హెయిర్ బాత్ కనుక చేసినట్లయితే, ఆ తర్వాత మీరు చక్కగా ఒక టవల్తో ఎక్కువ రబ్ చేయకుండా మెల్లిగా తుడిచేసి డ్రై అవ్వనిచ్చి తడి మీద ఉండగానే కోమ్తో కనుక మీరు నీట్గా దువ్వినట్లయితే చక్కటి మంచి నల్లగా నిగనిగలాడే హెయిర్ మీ సొంతం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి దీన్ని మీరు ట్రై చేయండి. నేను చెప్పిన చిట్కా మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.